హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో మనం ఒక కొత్త వీడియో, ప్రత్యేకంగా చాలామందికి ఈ ప్రశ్నలనే ఉన్నాయి. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను, చూడండి. ఒకే ఆయాది గణితం ఇంట్లో అందరికీ సెట్ అవుతుందా అనేది చాలామందికి ప్రశ్న. అయితే బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రాలో కొన్ని ఏరియాస్ నుంచి నాకు ఈ ప్రశ్న అడిగారు. చెన్నైలో ఒక పర్సన్ అడిగారు, సార్ ఇప్పుడు ఆయాది గణితం చేస్తున్నాం, అయితే మరి ఇంట్లో వాళ్ళందరికీ సెట్ అవుతుందా? కాదు కదా సార్, మరి ఆయాది వద్దు కదా. మా దగ్గర ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆ ఇంజనీర్ ఏం చెప్పాడంటే, ఈ ఆయాది గణితం మీ ఒక్కరికే పనిచేస్తుందండి, ఇంట్లో ఎవరికి పనిచేయదు, సో మీ ఒక్కరికే బెనిఫిట్ ఇస్తుంది, ఎవరికి బెనిఫిట్ ఇవ్వదు. అయితే మనం కేవలము ఎవరికి అసలు ఇట్లాంటి ఆయాది మనం తీసుకోవద్దండి, ఇది ఎవరికి సెట్ కానిది అని వాళ్ళను, వాళ్ళ మైండ్ సెట్ని డైవర్ట్ చేసి సాధారణ అంటే ఏదో ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్ ఇచ్చే ప్లాన్ లాగా ఇచ్చేసారు. సేమ్ పాయింట్ నాకు మళ్ళీ ఎక్కడ వచ్చిందంటే, కర్ణాటకలో చిత్రదుర్గ ఏరియాలో ఇదే పాయింట్ వచ్చింది. బెంగళూరులో నలుగురైదు కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్ర ఏరియాలో, చిత్తూరు ఏరియాలో ఒకరు చెప్పారు. వైజాగ్ ఏరియాలో ఇదే మాట నాకు చెప్పారు. ఇంకా మిగతా ఎక్కడ క్వశ్చన్స్ రావడం, ఇంతకుముందు వచ్చాయి కానీ ఇప్పుడు ఏం రావట్లేదు. అయితే ఒక్కరికి సెట్ అయ్యి వీళ్ళందరికీ సెట్ కాకపోతే ఆ ఇల్లు యోగించదు, ఆ ఇల్లు పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఓకే. ఆయాది అనేది అసలు ఏముంటుంది? ఆయాది అంటే కేవలం ఆయం కట్టేసి ఇచ్చేస్తే అయిపోదండి, దాని ఒక ప్రపోర్షన్ ఉంటుంది. పొడవెంత, వెడల్పెంత, వాస్తు పురుష మండలి ఉంటుంది, 45 దేవతా స్థానాలు ఉంటాయి, రూమ్ కొలతలు ఏ విధంగా సెటప్ చేయాలంటుంది, వాస్తు ప్రకారం కట్టడము అంటే చాలా కండిషన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అయితే ఈ ఆయాది అనేది ఇక్కడ చూడండి, ఒక పర్సన్, మెయిన్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫస్ట్ పర్సన్ పేరు ఏ, బిసిడి, వీళ్ళ యొక్క జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు. నేనేం చేస్తానంటే జనరల్గా నేను చేసే వర్క్ అయితే, ఏ అనే వ్యక్తి యొక్క జన్మనామము నాకు కావాలి, ప్లస్ ఆయన నక్షత్రము కావాలి, దాని తర్వాత నామ నక్షత్రము కావాలి, అంటే జన్మ నక్షత్రము, నామ నక్షత్రం అయిన పేరు, ఈ మూడు నాకు కావాలి, ఇక్కడ మూడు. మళ్ళీ బి అనే వ్యక్తికి అంటే వాళ్ళ భార్య అనుకుందాం, ఈమె యొక్క పేరు కావాలి, జన్మ నక్షత్రం కావాలి, నామ నక్షత్రం కావాలి. అట్లనే వీళ్ళ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం, జన్మ నక్షత్రం, నామ నక్షత్రం. ఈ జన్మ నక్షత్రం, నామ నక్షత్రాలకు అన్నింటికీ కలిసి ఏ ఆయాది నంబర్ అయితే మ్యాచ్ అవుతుందో అది మాత్రమే మేము ఇస్తాం. మార్కెట్లో మరి ఎలా ఇస్తున్నారు అంటే కనుక, కేవలం ఒక ఆయాది తీసుకొని ఆ ఇది బాగానే ఉంది, ఆ బాగానే ఉంది, దీనికి ధనం బాగుంది, రుణం బాగుంది, దీంట్లో ఆదాయం కూడా చాలా బాగుంది, నక్షత్రం మంచిగా ఉంది, అక్కటేసుకోండి, అయిపోయింది. ఒకటి, మనం ఇచ్చే కొలతలు అసలు ఆ ఇంటికి సెట్ అవుతున్నాయా లేదా అనేది చెప్పేటోడు కూడా ఇవ్వడలేడు. ఇప్పుడు భార్యాభర్తలు మ్యారేజ్ చేసుకునే సందర్భంలో వీళ్ళిద్దరి నక్షత్రాలు జాతకం చూసి వీళ్ళు బాగుంటారా లేదా అనేది ముందే చెప్పేస్తున్నాం. అదేవిధంగా ఒక ఇల్లు అంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇంటిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు అంటే ఇల్లు కడుతున్నాం కదా, ఒక కొత్త జన్మ ఇస్తున్నాం. ఒక ఇల్లు కట్టడం అంటే సాధారణం కాదండి, ఒక జన్మ ఇస్తున్నాం. ఈ జన్మించే ఆ బిడ్డ యొక్క జాతకం ఏంటి? ఆ జాతకమే యాయాది. అర్థమైందండి? సో దాని యొక్క పొడవెంత తీసుకున్నాం, వెడల్పెంత తీసుకున్నాం, ఏ వాస్తు పురుష మండలి ప్రకారం తీసుకున్నాం. ఇప్పుడు జన్మ ఇస్తున్నామంటే దాని లోపల తల ఏ భాగంలో ఉండాలి, చేతులు ఏ భాగంలో ఉండాలి, అంటే ఇవన్నీ అంటే ఎట్లెట్లా రావాలి, ఎంత కొలత ప్రకారం రావాలి, రూమ్ సైజెస్ ఎట్లా రావాలి, ఇవన్నీ డిసైడ్ చేసే వ్యక్తి స్థపతి. అర్థమైందండి? సో ఇక్కడ ఒకటే ఒక పాయింట్ నేను చెప్తున్నాను, చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. ఈ పర్సన్ యొక్క జన్మనామము, నామ నక్షత్రము, జన్మ నక్షత్రము, నామ నక్షత్రం, ఈ రెండిటిలో ఏదైనా ఒకటి ఆ ఇంటికి మ్యాచ్ అవ్వాల్సిందే. ఫస్ట్ ప్రయారిటీ అయితే జన్మ నక్షత్రాలు, సెకండ్ ప్రయారిటీ ఇది, అంటే ఇది మ్యాచ్ కాకపోతే ఏదన్నా తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఎవరిదో ఒకళ్ళు అసలు పూర్తిగా మ్యాచే కాదు, అట్లాంటి సందర్భంలో ఫస్ట్ ప్రయారిటీ మేము ఈమెను తీసుకుంటాం, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ పిల్లలను తీసుకుంటాం. వీళ్ళిద్దరికీ మ్యాచ్ కాలేదనుకోండి, అది అసలు ఆయాది ఇవ్వం, నెక్స్ట్ ఇంకో ఆయాది చేస్తాం. అట్లా
ఈ జన్మ నక్షత్రాలకు నామ నక్షత్రాలకు ఖచ్చితంగా మ్యాచ్ అయ్యింది మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రశ్నకు మీకు అర్థమైంది అనుకుంటారా, ఒకే ఆయాది ఇంట్లో అందరికీ సెట్ అవుతుందా? సాధారణంగా మీకు మార్కెట్లో ఎవరైతే ఇస్తున్నారో కేవలం వాళ్ళు కొన్ని వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, దాంట్లో ఈ ఆయాది నెంబర్ ఈ ఇంటి సైజ్కి మెజర్మెంట్స్కి మ్యాచ్ అవుతుంది, ఇది ఇచ్చేసేయండి. కానీ వాళ్ళు ఇది చెక్ చేయరు ఏంటంటే వీళ్ళ జన్మ నక్షత్రాలకు కానీ నామ నక్షత్రాలకు కానీ మ్యాచ్ అయిందా లేదా అనేది వాళ్ళు చూడరు. అది వాళ్ళ సబ్జెక్ట్ ఐడియా లేదు, చాలామందికి ఐడియా లేదు. ఎందుకంటే సన్న పని చేస్తూ వెళ్తే టైం చాలా పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎవరైతే చిన్న చిన్న వస్తువులు ఉన్నారో వాళ్ళు వచ్చి కూర్చుని ఆయాది గణితము ప్లాన్ ఇచ్చిపోతే 1,000-2,000 ఇచ్చి పంపించేస్తారు. వాళ్ళు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదండి, ఎవరు చూడరు. ఎందుకంటే ఇదంతా గణితం కట్టడానికి ఒక 4-5 గంటలు పడుతుంది, కంటిన్యూ కూర్చుంటే 4-5 గంటలు పడుతుంది. వీళ్ళ నక్షత్రాలు జాతకం అవన్నీ ఉండి వాళ్ళకు మళ్ళీ ఆ సైజ్ వద్దు మాకు ఈ సైజ్ వద్దు అంటే ఇక 4-5 రోజులు కూడా పడుతుంది. అర్థమైందండి. సో అందుకనే మేము చేసే ఆయాది గణితంలో మేము టైం టేకెన్ చాలా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఒక 3-4 మెంబర్స్ వర్కర్స్ వచ్చేసారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తున్నాను, చాలా ఫాస్ట్గా వర్క్ కూడా అవుతుంది నాకు. ఇది ఒకటోది. రెండవది, ఇది అందరికీ సెట్ అవుతుందా అంటే మా వరకు మాత్రం మేము అందరికీ సెట్ అయ్యే విధంగా మాత్రమే మేము చేసి ఇస్తాం. ఓకేనా? సో ఈ పాయింట్ అయితే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆయాది గణితం ప్రకారం మనం ఒక ఇల్లు కడతామో 100% దాని రిజల్టే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక్కటే మైండ్లో పెట్టేసుకోండి. దాని రిజల్ట్ కానీ ఆ ఇంట్లో ఉండే ప్రశాంతత కానీ ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్టే డిఫరెంట్. మీకు సాధారణంగా మార్కెట్లో దొరికేదానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్. ఆడ మీకు 1% అని మీరు మా దగ్గరకు వస్తే మాది 100%. ఇంకా మీరు ఆలోచన చేయండి. సో ఒక్కొక్క పాయింట్ కొలత ఎంత తీసుకోవాలనేది కూడా చాలా సన్న పని ఉంటుంది. అర్థమైందండి. సో ఈ ప్రశ్నకైతే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే చాలా క్లియర్గా అర్థమైంది. సో ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీ అందరికీ కావాలనుకుంటే మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.